ఇలా ఎట్లనే చేసి బీర్లు తాగుదామన్నా. రే ఈ సైకిలే వద్దు, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇలా ఎన్నిసార్లు చెప్పినా బుచ్చు మనం వినం, వాళ్ళు వినరు. అయినా సరే ఆరోగ్యానికి హానికరమే. రే ఎన్ని బీర్లు తీసుకుందాం అన్నా? 4 బీర్లు తీసుకుందాం అన్నా. అన్నా ఒక 6 స్ట్రాంగ్ బీర్లు ఇవ్వా. 2 3 అన్నా ఇది బ్యాగులో పడతలేదు, చేతిలో పట్టుకుంటా. సరే రా ఏదో ఒకటి. ఏహే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బీరు దాగి చిందేస్తాం, మందు దాగి గెంతేస్తాం. రే బీర్ జాత్రై. మందు రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్న. మంచిదే కదరా, నీళ్ళని తాగుబోతులు తగ్గుతారు. రే స్టఫ్ ఏం తీసుకుందాం? 1 కేజీ చికెన్ ఫ్రై, 1 ప్రాన్స్ ఫ్రై. రే అంతెందుకురా? నేను లేనా నా తినడానికి? నేను ఉన్నా కదా. అంటే కింగ్స్ ప్యాక్ ఒకటి, బింగో చిప్స్ ప్యాకెట్ ఒకటి. అన్నా మ్యాడ్ యాంగిల్స్ తీసుకుందాం అన్న. బింగోనే బాగుంటది. లేదన్నా మ్యాడ్ యాంగిల్స్. ఏ బింగో? మ్యాడ్ యాంగిల్స్ బింగో. పంజే ముందు ఏదో కదా, డీజే డిలోలా ఫీల్ అవుతుంటాడు ప్రతిదానికి. రే కిచెన్ లో స్టఫ్ ఉంది, అలానే ప్లేట్ కూడా తీసుకొని రాపో. అలాగలాగే. ఎక్కడున్నావన్నా? అన్నా ఎక్కడున్నావన్నా? తిప్పరా మీసం. రే చెప్పన్నా. అసలు మనం మందు ఎందుకు తాగుతాం రా? దాహం వేసి. రే కరీంనగర్ యదో పంచులు నా దగ్గర ఇకు, నాకు తిక్కలేస్తే నా మాట నేనే విన్ను. నా లాంటి అవలగాలు తప్ప అన్నా. నేను వింటున్నా అని చెప్తున్నా అన్నా. దిల్ ఈస్ బర్నింగ్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్, నో వన్ ఈస్ కేరింగ్. That's okay yaar, chalta hai nene na darling. Ega ga jaye ammala nanu le ra antundi. O gokkadu ramme kammaga nanu paduko bedutundi. Rojanta nato nenu kallonu nenele. Tellarithe malli nene ఏడానే లేదులే, 10 మందిలో ఏకాకిని నా లోకమే వేరే. అన్నా ఏకాకి అంటున్నావు, నీకు లవ్ స్టోరీ గిట్ల ఏం లేవా? ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఏం చెప్పలేను గేనరా, చిన్నప్పుడు గుంటం లవ్ చేశా. ఎలా ఉంటుందన్నా?
పోకిర్ లో ఇలియానలా ఉంటుందా, బిజినెస్ మ్యాన్ లో కాజల్లా ఉంటుందా, గణేష్ గైడ్ లైఫ్ లో అమ్మాయిలా ఉంటుందా, అంతేరా. ఏ ఏముందన్నా అమ్మాయి? రే రే అమ్మాయి కాదురా, వదినే. ఓకే వదినే సూపర్ ఉందన్నా. మరి ఏమైందన్నా ముచ్చట, ఏమైంది అసలు? అరే అవి నేను 10th class చదువుతున్న రోజులు రా. ఇప్పుడు మనకి స్కూల్లోని 15 August సందర్భంగా ఆటల పోటీలు పెట్టేవాళ్ళు చూసావా? అది 3వ తారీఖు 4వ తారీఖు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక అమ్మాయి ఒక పాట పాడిందిరా. రారా వీరా రే రే కరీంనగర్ వీరా, అది కామం తెలియని వయసు రే. ఓకే 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 సారీ అన్న, కంటిన్యూ కంటిన్యూ. పాటకు పడిపోయినో లేదా గుంటకు పడిపోయినో నాకు అర్థం కాలేదు కానీ ఇంకోటి ఉందిరా, అప్పటికే మన మీద పూరి జగన్నాథ్ ఎఫెక్ట్ మస్తుంటుండే అనమాట. ఈడియట్ సినిమా రిలీజ్ అయింది చూసిన అది, వాడు కమిషనర్ కూర్చుని ప్రేమిస్తాడు కదా, నేను పెద్ద రవితేజ్ గాని ఫీల్ అయిపోయి పిల్ల దగ్గర పోయి ఐ లవ్ చెప్పేసిన. చాలా ధైర్యం ఉందన్న నీకు, డైరెక్టివ్ అయి చెప్పేసినావు. ఇక్కడే ఉంది అసలైంది, నేను చెప్పిన పిల్ల నేను ఇష్టమో లేదో నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా బాబుకు చెప్పింది. ఎట్లీస్ట్ వాళ్ళు బాబు అని నాతో చెప్పాలి కదరా. చెప్పాలి, నాకు చెప్పకుండా డైరెక్ట్ మా హెచ్ఎం గడ చెప్పిండు. బిడ్డా మా హెచ్ఎం గడు ఇంకా ఇంకా గమ్మత్తున్నాడు. ఇప్పుడు నేను 10th class చదువుతున్నా. ఇప్పుడు నా కోసం మా హెచ్ఎం గడ అటెండర్ని ఎవడినో పంపించాలి. 10th చదువుతున్న నా కోసం ఒక 9th class పిల్లోడిని పంపించాడు. గణేష్ ని హెచ్ఎం సార్ పిలుస్తుండే అన్నాడు. నేనేమనుకున్నా తెలుసా, ఆ ముందు రోజు పద్యాల పోటీలు మనకు సబ్బుడోక్కు వచ్చింది. నీకు తెలుసు కదా చిన్నప్పుడు ఆటల పోటీల్లో ఈ సబ్బుడోక్కులు స్కెచ్లు ఆట మొక్కలు ఇవే ఇచ్చేవాళ్ళు, చాలా థ్రిల్ ఉంటుంది అది. నాకు పద్యాల పోటీల్లో సబ్బుడోక్కు వచ్చింది. వాడు మళ్ళీ పొగడ్డానికి పిలుస్తున్నాడు అనుకుని షెట్టుకుని గుండీలు తీసి మరి ఆఫీస్ రూమ్ పోయా. నువ్వు తోపు. అదే నీకు ఇక్కడే ఉంది అసలు ఆయన హైలైట్, నేను తోపు నువ్వు అంటున్నావు కానీ గాడి నన్ను పిలిచిండు. పిలిచి ఫస్ట్ ఇట్లా దగ్గరకు వచ్చి షెట్టు గుండీలు వేసిండు. షర్ట్ ఇట్లా పెట్టుకోవాలమ్మా అన్నాడు. సరే మంచిగా చెప్తుండలే అనుకున్నా. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటి తెలుసా, మా హెచ్ఎం గాడి ముందు ఒక అజ్ఞాతవాస కూర్చొని ఉన్నాడు. అజ్ఞాతవాస అంటే పవన్ కళ్యాణ్ అనుకునేవు, ఎవడో నాకు తెలియనోడు ఆడు. ఓకే మా హెచ్ఎం గాడు ఏం చేసిండు, గుండీలు వేసిన తర్వాత దగ్గరికి పిలిచి రప్పని ఇక్కడ ఒడుకుంటుండు. ఒక రేంజ్ లో వాయించిండ్రా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. నీకు జరగాల్సిందే అన్న, జాకీ రుషిని తబల కొట్టినట్టు కింగ్ సినిమాలో బ్రహ్మానంద నాగార్జున కొడతాడు చూడు, అట్లా కొట్టిండు. ఇంకా ఓకే ఇంకా నన్ను పట్టుకొని బిజినెస్ మ్యాన్ లో గూండాలను కొడతాడు కదా మహేష్ బాబు, నేను పూరి జగన్నాథ్ రిఫరెన్స్ ఎక్కువ ఇస్తా. ఇట్లా బీరువా గుద్దించిండ్రా, పైనుంచి అన్ని కింద పడ్డాయి. దాంట్లో నా టీసీ ఉన్నది, టీసీ ఇచ్చేసిండునే పోయినా. ఇంకా అప్పటి నుంచి మన జీవితంలో లవ్ లేదు, లస్ట్ లేదు, ఏ బొక్క లేదు. అన్నా బాగుందన్నా నీ స్టోరీ, లవ్ స్టోరీ. అరే ఆ తర్వాత ఇంకా లవ్ కాన్సెప్ట్ కి చాలా దూరంగా ఉన్నానురా, కానీ జీవితంలో తోడు కావాలరా. ఆ తోడు లేకపోతే ఎంత సంపాదించినా ఏమి సాధించినా మనసులో వెలితి మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప మాయమైపోతుంది. అన్నా నీ కష్టం మామూలు కష్టం కాదన్నా, పగడు కూడా రావద్దన్నా ఈ కష్టం. అన్నా నిన్ను వదిన కలిపే బాధ్యత నాదన్నా, నాది. రే రే నువ్వు గుండెలు కొట్టుకున్నా ఇంకెక్కడ కొట్టుకున్నా జరగని పని రే. నేను కలుపుతా అన్నా, నేను ఏదైనా చేస్తా. రే రే నేను కలుపుతా, ఎవడు అడ్డం వచ్చినా వాడిని నేను నరికి పడేస్తా. రే నువ్వు బాధపడకన్నా, నువ్వు బాధపడకు, కలిపే బాధ్యత నాది. బీరు మీద ఒట్టు నేను కలుపుతా, నువ్వు టెన్షన్ పడకు. ఏడవకు, నువ్వు ఏడవకు, నేను ఏడుస్తున్నా అనుకో అది పక్కన పెట్టు, నువ్వు ఏడవకు ఏడవకు. చేర్స్ కలపడానికి అవ్వదురా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా మీ వదినికి. షిట్ పెళ్ళి అయిపోయిందా, అయినా ఏం కాదన్నా. పూరి జగన్నాథ్ ఏం చెప్పిండు, ఎవ్వని మాట వినకు, నీకన్నా తోపు ఎవ్వలేడు ఇక్కడ అన్నాడా లేదా అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావురా, మది నమ్మకు ఫోన్ చేద్దాం. రే మోహనా నీకు మందు బాగా ఎక్కువైందిరా. అవును ఎక్కువైంది. సరే నేను కూడా ఎక్కించుకుంటా. ఎక్కించుకో.
ఇల్లనేనా? మోహన్ ఇల్లనే ఉంటాడు కదా. మోహన్ అరే మోహన్ మోహన్ లేపు లేవురా రే లేవురా ఏందన్నా ఇట్లా కూర్చున్నావు ఎవరి అజ్ఞాతవాసి ఎవరన్నా నువ్వు అబ్బా సార్ ఇంత గట్టి కొడుతురు అబ్బా కొట్టగారు సార్ అబ్బా బాబా ప్లీజ్ బా సార్ ఎవరు సార్ మీరు ఎందుకు సార్ వేదలాగా కొడుతున్నారు బా బా నువ్వు చెప్పినట్టే వచ్చిన ఏం బిక్తావు సార్ మీరు వన్ సినిమాలాగా సగం సగం అర్థమవుతున్నారు సార్ కానీ మీరు మమ్మల్ని ఏదో బలమైన కారణంతో కొడుతున్నారు సార్ ఆ కారణం ఏంటో చెప్పు సార్ నువ్వేమైనా చేసినావారా నేనేం చేసినా నాకేం గుర్తుకులేదు ఏం చేసినా రంగభూతి ఓ రంగభూతి 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 ఓ రంగభూతి ఐడి అన్నాడా అయిపోయింది అవుట్ మెసేజ్ చేద్దాం ఫోన్ ఇక్కడనే ఉంది లాగ్ పెట్టలేడు రాజు కన్నుల్లో నువ్వే ఓ రాజు గుండెల్లో నువ్వే ఓ రాజు నిన్ను చూడకుంటే ఓ రాజు రాజు కన్నుల్లో నువ్వే ఓ రాజు గుండెల్లో నువ్వే ఓ రాజు ఏంటి సిగ్గేస్తుందా నాకు కూడా రిప్లై ఇవ్వు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నువ్వు ఇంకా కఠినం ఇలా నా కర్మ కాలిపోతుంది పెదవి ఎండిపోయింది కడుపు మాడిపోతుంది మందు అయిపోయింది ఎందుకు ఇలా నా కర్మ కాలిపోతుంది హలో
దిస్ ఇస్ దబ్బెడ మోహన్ బాబు స్పీకింగ్. రే నీ అబ్బ, నా పిల్లంకి ఎందుకు మెసేజ్ చేస్తున్నావురా? ఏయ్ ఎవర్రా, మా వదినకి నేను మెసేజ్ చేసిండ్రు. రేయ్ నువ్వెవర్రా? రేయ్ మాటలు జాగ్రత్తగా రాని. రేయ్ నీ అబ్బా ఎవరివిరా నువ్వు? మా వదినకి నేను చేసిన. నువ్వు ఎక్కడున్నావో చెప్పురా, ఇప్పుడే నేను ఎవరో చూపిస్తా. లొకేషన్ పెడుతున్నారా? చూపించు, నువ్వు ఎవడో చూపించు. నువ్వు వచ్చేటప్పుడు మందు తీసుకురా, మర్చిపోకురా. రేయ్ మందు అయిపోయింది ఇక్కడ. లొకేషన్ నీకు పంపిస్తున్నా చూడు. ఇప్పుడు నీకు లొకేషన్ పంపిస్తున్నా. లొకేషన్ పంపించిన. నా పిల్లానికే ఎలా వియప్తరారా? నా కొడక ఇది కానీ మళ్ళీ రిపీట్ అయిందంటే పోలీస్ స్టేషన్లో పెట్టి కంప్లైంట్ ఇచ్చి బొక్కలు ఇరగొడతా బట్టే భాష కలారా? సారీ సార్, మళ్ళీ రిపీట్ కానివ్వం. సారీ సార్, సారీ. చంపేస్తా కొడక. ఏం కొట్టిండన్నా? కుక్కను కొట్టినట్టు కొట్టిండన్నా. మీ హెచ్చం కన్నా గట్టి కొట్టిండన్నా. ఇది తగ్గాలంటే మందాగాల్సిందే. మత్తు వదలరా, 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 మత్తు వదలరా.